రేపనుంచి జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన ప్రారంభమవుతుందని, చెలోరే చెలోరే చెల్ కార్యక్రమంలో భాగంగా రేపు అనంతపురంలో కరువుపై అధ్యయనం చేస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారని ఈరోజు ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ పేరిట ప్రకటన విడుదలైంది. ఇక ఈ నెల 28న పవన్ కళ్యాణ్ కదిరికి వెళ్తారని, అనంతరం పుట్టపర్తి, ధర్మవరం, చిక్బల్లాపూర్లలో పర్యటిస్తారని, ఈ నెల 29న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని అందులో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రసూల్ అందిస్తారు మరిన్ని వివరాలు. రసూల్, పర్యటన సంబంధించి ఏ ప్రాంతాల్లో పర్యటించున్నారు, ఏ విషయాలపైన అధ్యయనం జరిగినట్లుగా తెలుస్తోంది? అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి కార్యక్రమానికి పూర్తిగా రూపొందించేటువంటి అందులో కార్యకర్తలు అదేవిధంగా ఇక్కడ నాయకులందరూ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపొందించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో నెలకొన్నటువంటి కరువు ఛాయలు, కరువుతో రైతులు, రైతు కూలీలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అదే విధంగానే వలసలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటిపైన అధ్యయనం చేసి అనంతపురం జిల్లాపై ఒక ప్రత్యేక దృష్టి కూడా కేంద్రీకరిస్తానని, గతంలో ఏదైతే చెప్పాడో పవన్ కళ్యాణ్ దానికి పూర్తి రూపాన్ని ఇస్తున్నారనేటువంటి విధంగా ఈ పర్యటన ద్వారా స్పష్టమవుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా రాజకీయ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మొదటి పర్యటనగా, పూర్తి స్థాయి పర్యటనగా, రాజకీయ పర్యటనగా చెప్పవచ్చు అనంతపురం జిల్లా చేస్తున్నటువంటిది. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని గుత్తి, అదేవిధంగానే కదిరి, అదేవిధంగానే చుట్టపతి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ సంబంధించి తన కార్యక్రమాలు ఈ పర్యటన మొత్తం ఉంటాయనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇక్కడ రైతులను, అదేవిధంగానే రైతు కూలీలను కూడా కలుసుకుని రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగానే సాగునేటువంటి పరిస్థితి, రైతులకు ఏ విధంగా రైతులు పండించినటువంటి పంట పొలాలకు ఎలాంటి కూలీలు, అదేవిధంగానే గిట్టుబాటు ధర ఏ విధంగా ఉంది, వీటన్నింటిపైన కూడా పవన్ కళ్యాణ్ అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో గుత్తి రోడ్డు ప్రాంతంలో దీనికి సంబంధించి ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నట్టు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జనసేన సంబంధించినటువంటి బ్యానర్లు, అదేవిధంగానే పవన్ కళ్యాణ్ సంబంధించి వారి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు, ఆయనకు స్వాగతం చెప్తున్నారు. కరువు ప్రాంతం అనేటువంటి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించడం ద్వారా పార్టీకి మరింత ఊపిరి పోసినట్టు అవుతుంది, కార్యకర్తలకు మరింత బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా అనంతపురం జిల్లా కరువు కోరలో చిక్కుకున్నటువంటి ప్రాంతం, పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి వలసలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటి పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన వల్ల మొత్తం వీటన్నింటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగానే రాజకీయంగా కూడా జనసేన పార్టీకి ఒక మంచి పట్టు దొరుకుతుంది అనేటువంటి విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తం జిల్లాలో 3 రోజుల పాటు జరిగేటువంటి పవన్ కళ్యాణ్ ఈ కరువు పర్యటన ఏ విధంగా ఉంటుంది, ప్రధానంగా చెల్ చెల్లరే చెల్ కార్యక్రమం ద్వారా వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు, అదేవిధంగానే రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి యాత్రను చాలా క్షుణ్ణంగా పరిశీలించి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయంపైన కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటికే రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కుంది. ఇలాంటి నేపథ్యంలోనే కరువు పరిస్థితులను అధ్యయనం చేసేటువంటి జిల్లాలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించేటువంటి ఈ పర్యటన అత్యంత ఉత్కంఠభరితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి నవీన్. రసూల్, మరోవైపు పుట్టపర్తిలో సత్యసాయి మందిరాన్ని కూడా సందర్శించనున్నట్లుగా తెలుస్తుంది, మరి దానికి సంబంధించి జనసేన వర్గాలు ఏమంటున్నారు? అయితే ప్రధానంగా అనంతపురం జిల్లాలో అంటే, జిల్లా అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి పుట్టపర్తి నిలయంగా చెప్పవచ్చు. ఇలాంటి పుట్టపర్తి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆ ప్రాంతాల్లో పర్యటించేటువంటి నేపథ్యంలో పుట్టపర్తి సత్యసాయి బాబా యొక్క మహాసమాధిని కూడా దర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఈ కరువు జిల్లాకు సంబంధించి కనీసం తాగడానికి బుక్కెట్ నీరు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా జిల్లా వ్యాప్తంగా ఉచిత తాగునీటిని అందించి ప్రజల యొక్క గొంతు కడిగి ప్రజల యొక్క తాగునీటి అవసరాలు తెచ్చినటువంటి సత్యసాయి బాబాకు సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు ఒకరిద్దరితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కరువు ప్రాంతంలో నీటిని ఏ విధంగా అందించారు, ఏ విధంగా సాయిబాబా ఈ ప్రాంతానికి సేవ చేశాడు, కరువు పీడిత ప్రాంతం అనేటువంటి నేపథ్యంలో అనేక అంశాలను కూడా వారి ద్వారా తెలుసుకునేటువంటి క్రమంలో సత్యసాయిబాబా పుట్టపర్తిలో సత్యసాయిబాబా మహాసమాధిని కూడా పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు అనేటువంటి విధంగా ఇప్పటికే వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తం పైన
ఒక రకమైనటువంటి సందడి నెలకొన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎలా ఉంటుంది ఈ పర్యటన అనేటువంటి మాత్రం వారు కూడా ఆసక్తిగా గమనించేందుకు సంసిద్ధులవుతున్నారు నవీన్. రైట్, థ్యాంక్ యూ రసూల్. For more updates, please subscribe 99 TV Telugu.